నమస్కారం అండి, నేను డాక్టర్ మల్లికార్జున్, చీఫ్ యూరాలజిస్ట్ ఆఫ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ, బంజారా హిల్స్ హైదరాబాద్లో ఉన్నాము. మేము ఈ మధ్యలోనే ఒక నెల ముందే 1000 రోబోటిక్ సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఈ 1000 సర్జరీస్, 1000 సర్జరీలు అన్ని యూరోలాజికల్ రోబోటిక్ సర్జరీస్ మాత్రమే, ఎందుకంటే మాది సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్, మా దగ్గర యూరాలజీ మాత్రమే అవుతుంది కాబట్టి అన్ని యూరాలజీకి సంబంధించిన యూరోలాజికల్ రోబోటిక్ సర్జరీస్ మాత్రమే అయ్యాయి. యూరాలజీ అంటే మీకు అందరికి తెలిసినట్టు మూత్ర వ్యవస్థకి సంబంధించిన సిస్టమ్, అది కిడ్నీస్, యూరిటర్, బ్లాడర్, ప్రాస్టేట్, ఇవన్నీ యూరాలజీ కింద వస్తాయి. మేము చేసిన 1000 కేసెస్ లో మెజారిటీగా ఆంకాలజీ కేసెస్ ఎక్కువ అండి, అంటే కిడ్నీ క్యాన్సర్లు కానీ ప్రాస్టేట్ క్యాన్సర్లు కానీ. రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ అనేది చేయడంలో ఈ రోబోట్ అనేది పనికొస్తూ ఉంటుంది. చాలా మంది అనుకుంటారు రోబోట్ అంటే రోబోట్ చేస్తుంది సర్జన్ చేయడం, కాదండి. రోబోట్ అనేది స్లేవ్ మాత్రమే, రోబోటిక్ ఆర్మ్స్ ని సర్జనే నడిపించాలి. సర్జన్ కంట్రోల్లోనే ఉంటుంది తప్ప రోబోట్ చేయగలిగింది తనంతటికి తాను ఏమీ చేయడం జరగదు. ఎందుకు రోబోటిక్ సర్జరీ ప్రిఫర్ చేస్తాము అంటే రెండు రీజన్స్ అండి. ఒకటేమిటి అంటే ప్రెసిషన్, అంటే క్లియర్ కట్, క్లీన్ కట్, అన్షాటెడ్ హ్యాండ్ అది, కాబట్టి ఆ ప్రెసిషన్కి రోబోట్ అనేది పనికొస్తుంది. తర్వాత డెప్త్లో పని చేయడం అనేది, అంటే పైన ఉన్న అగ్రానికి ఇటు చర్మం పైన ఉన్నది అనుకుంటే అందరికీ కంటికి కనపడుతుంది, ఎక్కడో కడుపు లోపల ఎక్కడో దూరంగా ఉన్నది ఎక్కడ మనకు కనపడదు. సో ఆ కనపడేదానికి మనకు ఈ రోబోట్ అనేది పనికొస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమిటి అంటే ప్రెసిషన్ అండ్ అన్యాక్సెసిబుల్ ప్లేసెస్, అంటే ఎక్కడో వెళ్ళలేని ప్లేసెస్లో మనకు వెళ్ళి ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ రెండు కారణాల వల్ల కొన్ని కేసెస్లో మనం రోబోటిక్ సర్జరీని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మీకు చెప్పినట్టు మోస్ట్ కామన్ కేసెస్ మేము చూసేది ఏమిటి అంటే ఇన్సిడెంటల్గా కనుక్కున్న చిన్న కిడ్నీ ట్యూమర్స్, కిడ్నీ నుంచి ఆ ట్యూమర్ మాత్రమే తీయడానికి రోబోట్ చాలా సులువు, చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి ప్రాస్టేట్ క్యాన్సర్, ఎర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్లో ప్రాస్టేట్ మాత్రమే తీసేసి ఆ నర్వ్స్ని ప్రిజర్వ్ చేసి మూత్రం కాంటినెన్స్, అంటే మూత్రం లీక్ కాకుండా పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో లీక్ కాకుండా చూసుకోవడానికి, దాని ఎరెక్టైల్ అంగస్తంభాన్ని పెటెన్సీగా ఉండేటట్టు చేయడానికి ఈ రోబోటిక్ సర్జరీ చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఇప్పుడు అట్ ప్రజెంట్ ప్రతి బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ పైన కూడా చేసే సర్జరీస్లో ఎక్కడో ఒక చోట రోబోటిక్ సర్జరీ అనేది యూస్ అవుతానే ఉంది. సో ఎవ్రీబడి ఈజ్ దేర్ ఇన్ దోర్ ఓల్డ్ ఫీల్డ్, వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో దాన్ని ఎక్కడ దాన్ని అనువుగా యూస్ చేసుకోవచ్చో యూస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. గుడ్ ఈవినింగ్ అండి, మీరందరూ ఇవాళ ఈ ప్రెస్ మీట్కి వచ్చిన చాలా సంతోషము. 1000 యూరోలాజికల్ రోబోటిక్ సర్జరీ చేయడం చాలా తక్కువ మంది చేశారు ఇండియాలో, చాలా తక్కువ హాస్పిటల్లో. ఇది చాలా పెద్ద ల్యాండ్ మార్క్. ఈ రోబోటిక్ సర్జరీ వల్ల ఏంటంటే కొన్ని కేసుల్లో చాలా లాభం ఉంటుంది. దీంట్లో ట్రెమర్లెస్ ఉంటుంది, షేకింగ్ అనేది ఉండదు, 3D విజువలైజేషన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 4 ఆర్మ్స్ ఉంటాయి. ఆ 4 ఆర్మ్స్ ఒకటే మనిషి జస్ట్ మన ప్లే స్టేషన్ లా ఆడుకుంటా దాన్ని కదిలియచ్చు, ఏది అవసరం ఉంటే అది వాడు. సో ఇంకొకటి ఏంటంటే డీప్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రాస్టేట్ చాలా బోన్స్ మధ్యలో ఉంటుంది, చేతులు వెళ్ళి దాన్ని కుట్లు వేయడం అనేది చాలా కష్టం అండి. ఇంకొకటి ఏంటంటే ఎండోరిస్ టెక్నాలజీ అని ఉంటుంది, వాటితో ఏంటంటే మన చేతులు ఎలా తిప్పుతామో లోపల ఎండోస్కోప్ ఆర్మ్ చివర కూడా అలా తిప్పొచ్చు అన్నట్టు. సో సూచరింగ్ ఇవన్నీ చాలా ఈజీ ఉంటుంది. కిడ్నీకి అది రికవరీ అనేది ఉండదు, కానీ అది సరిపోతుంది. కిడ్నీలు ఏంటంటే 2 కిడ్నీలు ఉంటాయి. భగవంతుడు ఏంటంటే ఒక కిడ్నీ కంప్లీట్ లేకున్నా కూడా ఇప్పుడు కిడ్నీ డొనేట్ చేస్తారు, డొనేట్ చేసిన తర్వాత మిగిలింది ఒకటే కిడ్నీ, ఆ ఒక్క కిడ్నీ కూడా 100 బ్రతకొచ్చు, అందుకే డొనేట్ చేస్తున్నారు. అదే అండి, కామనెస్ట్ కాదు మన దగ్గర ఉండేది డయాబెటీస్, నెక్స్ట్ హైపర్ టెన్షన్, కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, సార్ ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని ఈ పెయిన్ కిల్లర్స్. చాలామంది కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కొరకు ఇష్టం ఉన్నట్టు తెలియకుండా వాళ్ళే సొంత డాక్టర్లు చాలా టాబ్లెట్ వాడుతుంటారు, అది కూడా వన్ ఆఫ్ ద కామనెస్ కాదు అయిపోయిందన్నట్టు. సో దీంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి కిడ్నీ ఫెయిల్ చేస్తుంది. దానికి ఓన్లీ ఆన్సర్ ఈస్ ఐదర్ డయాలసిస్ ఆర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. హమ్ యహాన్ పే జమా హుయే 1000 రోబోటిక్ సర్జరీస్ కే కంప్లీషన్ పే ఇస్కే ముతాల్లిక్ లోగో మే అవేర్నెస్ క్రియేట్ కర్నే కే లియే ఆయే హై. హమారె పాస్ రోబోట్ 2016 మే ఆయా, ఉస్కే బాద్ ఈవన్ కోవిడ్ కే జమానే మే భీ కాఫీ నంబర్ కియే హై. అండ్ హమారా హాస్పిటల్ ఇస్ ద సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్ హాస్ డన్ ద మ్యాక్సిమమ్ నంబర్ ఆఫ్ రోబోటిక్ సర్జరీస్ ఇన్ యూరాలజీ అండ్ నెఫ్రాలజీ. ఆర్ జనరలీ యాజ్ జైసా బతాయా గయా కిడ్నీ కే క్యాన్సర్స్ మే, ప్రాస్టేట్ కే క్యాన్సర్స్ మే, కాంప్లెక్స్ రీకన్స్ట్రక్షన్స్ మే జహాన్ పే ఉన్కో ఓపన్ కర్కే కర్నా యా ల్యాప్రోస్కోపీ కే లియే కర్నా ముష్కిల్ హోతా హై, వైసే సిచువేషన్స్ మే రోబోటిక్ సర్జరీ సే కాఫీ అచ్చే రిజల్ట్స్ హుయే హై. తో ఐసే కర్తే హుయే హమ్ 1000 సర్జరీస్ కంప్లీట్ కర్ చుకే హై. ఇస్
ఇస్ బారే మే వీ వాంట్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ అండ్ సో దట్ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ బెనిఫిటెడ్.